కృష్ణా జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఓవైపు బందర్ పంచాయతీ ముగియక ముందే గన్నవరంలో మరో రచ్చ మొదలైంది. వల్లభనేని వంశీ దుట్టా గొడవ ఆల్రెడీ తెలిసిన విషయమే. దీంట్లోకి యార్లగడ్డ వెంకట్రావు ఎంట్రీ ఇచ్చారు. దుట్టాకి చెందిన కొత్త హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి యార్లగడ్డ వెళ్లారు. వంశీపై మట్టి అక్రమాల ఆరోపణలు చేశారు యార్లగడ్డ. దీనికి వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. దోచుకోవడానికి అది గ్రానైటు, బాక్సైటు, బంగారము, వెండో కాదన్నారు వంశీ. మట్టి తోలితే డీజిల్ ఖర్చులు కూడా రావన్నారు వంశీ. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం పంచాయతీ హైకమాండ్ వద్దకు చేరింది. పేర్ని నానిపై ఎంపీ బాలశౌరి ప్రెస్ నోట్ విడుదల చేయడంతో రంగంలోకి దిగింది హైకమాండ్. మీడియా ముందు మాట్లాడొద్దని బాలశౌరికి సూచించారు పార్టీ పెద్దలు. మచిలీపట్నంలో సీఎంపై విమర్శలు చేసిన బీజేపీ టీడీపీ నేతలతో పేర్ని నాని వేదిక ఎలా పంచుకుంటారని ప్రశ్నిస్తోంది బాలశౌరి వర్గం. ఈ వివాదంపై పేర్ని నాని వర్గం త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించనుంది. ఎంపీ చెబుతున్నవన్నీ అబద్దాలని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం ఈ పంచాయతీ హైకమాండ్ వద్దకు చేరింది.
అయితే కృష్ణా జిల్లాలో ఈ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, ముందుగా బందరు వెళ్దాం. పేర్ని నానికి బాలశౌరికి సంబంధించినటువంటి వివాదానికి సంబంధించి బాలశౌరిని మీడియా ముందు మాట్లాడుతున్నారు, మరి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చే అవకాశం కనపడుతుంది దీనికి వివరణ ఇచ్చుకోవడానికి? ఏంటి, ఏ విధంగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది హైకమాండ్ వీరిద్దరి గొడవని? చక్రి, బందర్ పంచాయతీ రోడ్డును పడింది మనకు బహిర్గతంగానే, బహిరంగంగానే ఇద్దరు కూడా ముఖ్యంగా పేర్ని నానికి సంబంధించిన వర్గం ఎంపీ బాలశౌరిని అడ్డుకునే వ్యవహారాలు మనం చూసాము. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఈ అంశాలకు సంబంధించి రంగంలోకి దిగింది. ఈ విభేదాలు రోడ్డున పడి ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి మరింత పార్టీకి డామేజ్ కాకుండా జాగ్రత్తలు చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బాలశౌరితోటి మీడియాతో మాట్లాడొద్దని చెప్పారు. అదే సమయంలో బాలశౌరి హైకమాండ్ దృష్టికి ఎన్ని అంశాలను తీసుకువెళ్లారు? గత మూడేళ్లుగా చాప కింద నిరులాగా ఉన్న ఈ విభేదాలు, అదేవిధంగా పేర్ని నాని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని ఏ రకంగా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? స్థానిక ఎంపీగా తాను చేయదలుచుకుంటున్న చేయాలనుకుంటున్న అభివృద్ది కార్యక్రమాల సందర్భంగా తన రాకను అడ్డుకునే ప్రయత్నం చేయడము, అదేవిధంగా ప్రోటోకాల్ పాటించకపోవడము, అనేక శంకుస్థాపన సంబంధించిన బోర్డ్స్ లో కూడా తన పేరు వేయకపోవడము, మరోవైపు టీడీపీ బీజేపీకి సంబంధించిన నాయకులతోటి ఆయనకున్న సఖ్యత సన్నిహిత సంబంధాలను రికార్డుల రూపంలో ఆధారాలతో సహా బాలశౌరి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ అటువైపు పేర్ని నానితో కూడా మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. ఇద్దరులో ఎవరూ కూడా మీడియా ముందుకు రావద్దని, అయితే కొద్దిసేపు మనం ఈ ఉదయం పేర్ని నానితో మాట్లాడిన ఓవర్ ఫోన్ ఆయన ఈ అన్ని అంశాలకు సంబంధించి తాను మీడియా సమావేశం నిర్వహిస్తాను, బాలశౌరి చెప్తున్న వ్యాఖ్యలన్నీ కూడా అబద్దాలు, తాను అలా చేయాల్సిన అవసరం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అయితే పేర్ని నాని మరి మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదంటే హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆలోచనను విరమించుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే పంచాయతీ ఇంతవరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు రోడ్డు మీదకి వచ్చాయి, దీన్ని ఖచ్చితంగా కొంతవరకు పార్టీకి డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పేర్ని నాని సుజనా చౌదరికి సంబంధించిన సుజనా చౌదరి టీడీపీకి సంబంధించిన మాజీ ఎంపీ కొనకళ్ళ సత్యనారాయణ వీళ్ళందరూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడము, సుజనా చౌదరి అంతకుముందు రోజే సీఎం మీద విమర్శలు గుప్పించడము, ఆరోపణలు చేయడము, వాళ్లతోటి వేదిక పంచుకున్న అంశాన్ని కూడా, పేర్ని నాని వాళ్లతో వేదిక పంచుకున్న అంశాన్ని కూడా బాలశౌరి వర్గం తప్పుబడతా ఉంది, ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తా ఉన్నారు నా ప్రత్యర్థులతోటి, అదేవిధంగా ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తున్న వాళ్లతోటి ఏ రకంగా వేదిక షేర్ చేసుకుంటారని, ఎన్ని అంశాలు మరి హైకమాండ్ ఏ రకంగా వీటిని అడ్రస్ చేస్తుంది, ఏ రకంగా సాల్వ్ చేస్తుంది? సార్లు సజ్జల మాట్లాడినట్టు తెలుస్తోంది ఈ విషయమై, ఏంటి ఆ రెండు సార్లు మాట్లాడిన సందర్భంలో కొలిక్కి వచ్చిందా, ఇంకా ఆ సమస్య అలాగే ఉందా? అంటే నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్నటి పరిణామాలు మనం ఒకసారి విశ్లేషించినట్లయితే గోబ్యాక్ బాలశౌరి అంటూ పేర్ని నానికి సంబంధించిన 33వ వార్డు మచిలీపట్నం 33వ వార్డు డివిజన్ కార్పొరేటర్ వర్గాలకు సంబంధించి బాలశౌరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే బాలశౌరి కూడా ఓపెన్ గా మీడియాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఇది మీడియాలో వచ్చిన వెంటనే నిన్న సాయంత్రం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు దఫాలుగా బాలశౌరితో మాట్లాడినట్టు మన సమాచారం అందుతుంది. ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే బాలశౌరి అన్ని అంశాలకు సంబంధించి, అంటే ఇప్పటి వరకు హైకమాండ్ దృష్టికి పూర్తి స్థాయిలో తనకు పేర్ని నానికి ఉన్న విభేదాలు కావచ్చు లేదంటే పేర్ని నాని తను అడ్డుకుంటున్నారు అన్న అనుమానాలు ఆరోపణలు కావచ్చు హైకమాండ్ దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లలేదని బాలశౌరి వర్గం అంటుంది. అయితే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక ఇది ఒక లెవెల్ దాటిపోయింది, ఒక సహనానికి కూడా ఉంటుంది మాకు కూడా ఈ అన్ని అంశాలు, దీంతో పాటు ప్రత్యర్థి పార్టీలతోటి బీజేపీ అదేవిధంగా టీడీపీలతోటి ఒక నెక్సెస్ ని ఎలా పాటిస్తా ఉన్నారు పేర్ని నాని, ఈ అన్ని అంశాలను ఆధారాలతో సహా సజ్జల రామకృష్ణ దృష్టికి బాలశౌరి తీసుకువెళ్లానని బాలశౌరి వర్గం చెప్తోంది. మరి ఈ రెండు దఫాలు మాట్లాడిన తర్వాత అదేవిధంగా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టు తెలుస్తోంది. ఈ అన్ని అంశాలు మేము అడ్రస్ చేస్తాము, ముఖ్యమంత్రి దృష్టికి వీటన్నింటినీ తీసుకువెళ్తాము, మీరు మాత్రం మీడియాతో మాట్లాడొద్దు, మీడియా ముఖంగా వీటిని ఓపెన్ కానివ్వద్దు అని చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. బహుశా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే బాలశౌరి మీడియాతో ఇవాళ ఆన్ రికార్డ్ మాట్లాడడానికి నిరాకరించారు. మరి పేర్ని నానితో హైకమాండ్ ఏం మాట్లాడింది వెంకట్రావు వల్లభనేని వంశీ ఇష్యూకి సంబంధించి క్లుప్తంగా గన్నవరంలో కూడా అదే సమయంలో విభేదాలు బయటపడతా ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు అదేవిధంగా దుట్టా రామచంద్ర వ్యతిరేకంగా ఇద్దరు కలిసి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత యార్లగడ్డ రంగంలోకి వచ్చారు, మట్టికి సంబంధించి అవినీతి ఆరోపణలు వల్లభనేని వంశీ మీద చేశారు. అదే సమయంలో ఈయన అద్దెకొచ్చిన నాయకుడుగా, పార్టీలోకి అద్దెకొచ్చిన నాయకుడు కూడా యార్లగడ్డ విమర్శలు చేశారు. అయితే దీనికి వల్లభనేని వంశీ కూడా కౌంటర్ అటాక్ చేశారు, తనకు సంబంధించిన ఆరోపణలను తిప్పికొట్టారు. అదే సమయంలో గన్నవరం నియోజకవర్గం
అభ్యర్థి తానే అని ఆర్లగడ్డ ప్రకటించుకున్నారు. అయితే వంశీ కూడా తనకు హైకమాండ్ నుంచి ఉన్న ఆదేశాలకు అనుగుణంగానే తాను పార్టీలో పనిచేసుకుంటున్నానని స్పష్టం చేశారు.